విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఆచార్య తెలియజేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో స్థానిక కళ్యాణ మండపంలో మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శాన రవీంద్రచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉదయగిరి నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ ఒక ప్రజలకు అభివృద్ధిని చేకూర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 80,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జై విశ్వకర్మ ఇతర రాష్ట్రంలో జాతికి చాలా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘాల సర్వసభ్య సమావేశం ఈరోజున ఇక్కడ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కాజన వెంకటశేషయ్య గారు, అలాగే మండల అధ్యక్షులు రవీంద్రాచారి గారి ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చెవూరు రామస్వామి గారు, ప్రధాన కార్యదర్శి మోకవరపు శ్రీనివాస్ గారు, మహిళా నాయకులు నీరజ గారు, అలాగే మరి రాష్ట్ర జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులందరూ కూడా ఈరోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల జిల్లా స్థాయిలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి మరి కార్పొరేషన్ చైర్మన్గా నా ద్వారా, అలాగే ఈ జిల్లా డైరెక్టర్ శ్రీమతి తిరువళ్ళూరి దివిజ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించవలసిందిగా ఈ రోజున గ్రామస్థాయి నుంచి అనేక మంది నాయకులు సమస్యలు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున క్షేత్రస్థాయిలో విశ్వబ్రాహ్మణుల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వారి అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్గా మరి ఈరోజున ఇక్కడికి నేను వచ్చి క్షేత్రస్థాయిలో విశ్వబ్రాహ్మణుల యొక్క అంటే ఈరోజున విశ్వబ్రాహ్మణులు పంచవృత్తుల ద్వారా జీవనం చేసేటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఈ రోజున ఉన్నాయి. గడిచిన కరోనా కాలంలో పోయినటువంటి పనులు కానీ, అలాగే విశ్వబ్రాహ్మణుల యొక్క మరొక వృత్తి అయినటువంటి పౌరోహిత్యమైనటువంటి ఉన్నటువంటి సమస్యలు కానీ ఈరోజున అనేక మంది నాయకుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.